మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, మరి ఓట్లు ఎవరికి వేద్దామని అనుకుంటున్నావు? ఏ నాయకుడు పని చేస్తాడని నీ అభిప్రాయం? పని చేసే వాళ్ళకి అయితే కంపల్సరీ ఇస్తామని మేడం, అంతేగాని ఇక ఏం చెప్పాం దాని గురించి. అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అందరు నాయకులు వస్తారు, కానీ మీకంటూ ఈ నాయకుడు పనిచేస్తాడేమో అనే ఒక అభిప్రాయం ఉంటుంది. ఇంకెవరు వచ్చి మమ్మల్ని ఏం పని చేయలేగా మేడం, ఇప్పుడే కదా ఎన్నికలు జరిగేది. అంటే ఇంతకు ముందు ఇక్కడ మరి మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడంటే రాజీనామా చేసిండు, ఉన్నప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదా? ఏమో మాకంత తెలియదు మేడం, మేము బయటికి వెళ్ళాము, పొద్దున్న లేస్తే పని పోతాం. ఇప్పుడు అంటే సర్జరీ అయిందని ఇంటికాడ ఉన్నాం మేడం నేను, అంతే అని తెలియదు. మీ ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? నీళ్లు కరెంటు అన్ని రకాలుగా ఉన్నాయా? ఇక నీళ్ళు అంటే ఉండేలేదు మీకు, కానీ కరెంటు మంచిగానే ఉంది, కానీ ఇక రోడే బాగాలేవు. ఇల్లు ఇస్తా, ఇల్లు లేదు మాకు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తున్నారు, రాష్ట్ర ఇల్లు లేదే లేదు మాకు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు కదా, అవేమన్నా అందలేము మేడం, మా ఊళ్ళో అయితే అందలేము. మరి డ్రైనేజీకి రోడ్లు మరి అది మురికి కాలువలు బాగున్నాయి? వేసారు మేడం, అంటే మాకు వచ్చినాయి కానీ రాని వాళ్ళకి రాలేదు మేడం, అక్కడ లోపలికి ఇంకా రాలే. ఇక్కడ వచ్చినాయి కానీ లోపల వాళ్ళకి అయితే రాలే, ఇబ్బందే ఉంది లోపల రోడ్లు లేక ఇట్లా ఇబ్బందే ఉంది. అలా కూడా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? స్కూల్ అలాంటివి ఉన్నాయా పిల్లలకి? మా పిల్లలు అంటే పోతలేరు కదా మేడం, పోయేటోళ్ళు. ఉన్న పిల్లలకి ఎవరికైనా ఇక ఊళ్ళో అంటే ఇక పిల్లలు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, తల్లిదండ్రులకి తెలుస్తుంది, మనం పోలే కదా మేడం. మా పిల్లలు పోయేటప్పుడు పోయినాము, అమ్మ అలా అయిపోయింది చదువు కాలేదు ఇక అంతే. ఇక మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? మాకు ఎవరు మంచి న్యాయం చేసి వాళ్ళకి వేస్తాం మేడం. మాకు ఎవరు న్యాయం అంటే ఎట్లా అమ్మా? అంటే పనులు చేయాలా, డబ్బులు ఇవ్వాలా? పనులు చేయాలి మేడం, డబ్బు ఇవ్వాలి ఉంటే పోతుంది మేడం, అది శాశ్వత ఉంటుంది కదా, గుర్తింపు కదా మేడం. అది రోడ్ వేస్తే అలా కూడా మేము కూడా చెప్పుకుంటాం కదా, మా పిల్లల తర్వాత ఉంటుంది కదా, రోడ్ అయితే ఖరాబ్ అయితే కదా, డబ్బులు ఏం చేయాలి పెడతాం, రేపు ఖర్చు అయితేనే ఉంటుంది. అదే ఇక్కడ మస్తు డబ్బులు వంచుతురు అని అంటున్నారు, నిజమేనా? మాకు ఇంతవరకు అయితే తెలియదు మేడం, మా వరకు అయితే తెలియదు, ఇంకా తెలియదు. లేదు మేడం, మాకైతే రాలేదు మేడం, వచ్చింది వచ్చి చెప్తాం కానీ రాంది ఎట్లా చెప్పుకుంటాం మేడం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.